త్రిమూర్తులలో ఒకరైన శివుణ్ణి శక్తి స్వరూపంగా భావిస్తాం. ఆ ఓంకారేశ్వరుని ఓంకారనాదం వింటే అంతర్లీనంగా మనలో ఏదో శక్తి చేకూరుతుంది. హిందూ ధర్మంలో సమస్త సృష్టికి మూలకారకుడిగా భావించే శివుని యొక్క ఆలయాలు మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. నిత్యం శివనామస్మరణతో మారుమ్రోగుతూ మనసుకు ఆధ్యాత్మికతను పంచే ప్రముఖ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహదేవ్ ఉత్తరాఖండ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో నెలకొన్న శివాలయం ఇది. ఏకంగా 3500 మీటర్ల ఎత్తులో హిమాలయ శిఖరాలను ఆనుకొని ఉన్న ఈ ఆలయం మనలోని ఆధ్యాత్మికతకు ఫిజికల్ ఫిట్నెస్కు పరీక్ష పెట్టేదిగా ఉంటుంది. ఇక ఎత్తైన కొండల నుండి కనుచూపు మేరలోని ప్రదేశాలను చూస్తే అప్పటి వరకు పడిన శ్రమనంతా మర్చిపోయి మనసు శివనామస్మరణతో ఆహ్లాదభరితమవుతుంది. టెంపుల్ గుజరాత్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదట వెలసిన జ్యోతిర్లింగంగా చెప్పబడే సోమనాథ్ ఆలయం ఎంతో మంది రాజులు ఆంగ్లేయుల పరిపాలనలో శిథిలావస్థకు చేరినా మరలా పునరుద్ధరింపబడి ఆధ్యాత్మికతను పంచుతూ కనులకు ఇంపుగా అనిపిస్తుంది. కాశీ విశ్వనాథ్ మందిర్ ఉత్తరప్రదేశ్. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ మందిర్లో తుదిశ్వాసను విడిస్తే మోక్షంగా భావిస్తారు హిందువులు. ఇక శివరాత్రి సమయంలో ఈ ఆలయ శోభ అద్భుతమనే చెప్పాలి. అమర్నాథ్ టెంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్. అత్యంత కష్టమైన యాత్రగా భావించే అమర్నాథ్ యాత్ర ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. హిమాలయ పర్వత శిఖరాల నుండి జారిన నీటి బిందువులు క్రమంగా మంచుగా మారి సహజ సిద్ధమైన శివుని రూపాన్ని సంతరించుకుంటాయి. ప్రతి వేసవి కాలంలో ఇక్కడ భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. టెంపుల్ వెస్ట్ బెంగాల్. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని వెస్ట్ బెంగాల్లోనే అతి పురాతన ఆలయంగా పరిగణిస్తారు. తారకేశ్వర టెంపుల్కు ఒక విశిష్టత ఉంది. ఎవరైతే ఇక్కడ ఒక రోజంతా కఠిన ఉపవాస దీక్ష చేస్తారో వారికి ఆ తారకేశ్వరుడి దయతో కోరికలు తప్పక నెరవేరుతాయట. టెంపుల్ ఉత్తరాఖండ్. చార్ధామ్ యాత్రలో ప్రఖ్యాతిగాంచిన కేదార్నాథ్ ఆలయాన్ని చేరడం చాలా కష్టంతో కూడిన పని. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన ప్రదేశాలలో ఉండడం వల్ల ఈ ఆలయానికి రోడ్డు మార్గాన వెళ్లడం సాధ్యం కాదు. హిమపాతం ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో శీతాకాలమంతా ఈ ఆలయం మూసివేయబడి ఉంటుంది. కైలాష్నాథ్ టెంపుల్ మహారాష్ట్ర.
8వ దశాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించిన ఈ ఆలయం 34 ఆలయాల సమూహం. ఈ ఆలయంలోని ఆర్కిటెక్చర్ ను చూడడానికి సైతం ఈ ఆలయానికి తప్పక వెళ్ళాల్సి ఉంది. మురుడేశ్వర్ టెంపుల్ కర్ణాటక. అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉన్న అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. గాలి గోపురం వరకు లిఫ్ట్ లో వెళ్లి అక్కడి నుండి ఆ పరమశివుని రూపాన్ని దర్శించుకోవచ్చు. మహాకాళేశ్వర్ టెంపుల్ మధ్యప్రదేశ్. రుద్రసాగర్ సరస్సుకు ఆనుకొని ఉన్న ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ టెంపుల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. త్రిలోకేశ్వరుడైన శివుని ఉగ్రరూప ప్రతిమ ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. ధర్మస్థల కర్ణాటక. కర్ణాటకలోని ధర్మస్థలి క్షేత్ర మహిమ ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. తెలుగులో వచ్చిన శ్రీమంజునాథ సినిమాలో ప్రస్తావించిన క్షేత్రం ఇదే. నేత్రావతి నది ఒడ్డున సుందరమైన ప్రకృతి రమణీయత మధ్య నెలకొన్న ఈ క్షేత్రాన్ని చూసిన వెంటనే మన మనసు ఆధ్యాత్మికత వైపుగా మళ్ళుతుంది. సుందర దృశ్యాలు, రమణీయమైన దక్షిణ కనుమల్లో నెలకొన్న ఈ క్షేత్రం మనసుకి ఎంతో హాయినిస్తుంది. ఇక ఈ క్షేత్రంతో పాటు పక్కనే ఉన్న కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కూడా దర్శిస్తారు భక్తులు. ఇక్కడ కోరికలు కోరుకుంటే తప్పక తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.